నమస్తే అండి, నా పేరు మాస్టర్ ప్రభాకర్ అండి. 30 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నామండి. అదేవిధంగా ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడానికి చాలా కఠినమైన శ్రమ అనేది కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఏంటంటే 30 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగిన నాతో పాటు ఏంటంటే నా విద్యార్థులైన మిస్టర్ వినీల్, నేను ఏంటంటే మోస్ట్ నీ స్ట్రైక్స్ ఇన్ 1 మినిట్ లో 134 చేశానండి. అదేవిధంగా పుష్ప ఈ అమ్మాయి ఏంటంటే మోస్ట్ మార్షల్ ఆర్ట్ కిక్స్ ఇన్ 1 మినిట్ 200 చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా సుజిత్ కుమార్ బ్లాక్ బెల్ట్, ఈయన ఏంటంటే ఇప్పుడు 6 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉండి అదేవిధంగా మోస్ట్ మార్షల్ ఆర్ట్ త్రోస్ ఇన్ 1 మినిట్ లో చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే బి రాకేష్, ఈయన ఏంటంటే ఇప్పటి వరకు 3 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ బెల్ట్ సాధించి ఎన్నో కాంపిటీషన్ గెలిచాడు అన్నమాట. మెయిన్ గా చెప్పినట్లయితే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం చాలా కఠినమైన విషయం అండి. ఎందుకంటే చాలా మంది దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. కానీ యురిక్యూ గా ఎవరైతే మంచి టాలెంట్ ఉందో వాళ్ళ మట్టికి దీన్ని సాధించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఏంటంటే మన నెల్లూరు జిల్లా ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో వెలికెత్తడం కూడా మా ఉద్దేశం అండి. అదేవిధంగా నెల్లూరులో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ మార్షల్ ఆర్ట్ లో ఇంకా ముందు ముందు ఇంకా ఏంటంటే ఎన్నో రకాల రికార్డ్స్ చేసి ముందుకు వెళ్తామండి. అదేవిధంగా చూసినట్లయితే నేటి కాలంలో ఏంటంటే అందరికి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉందండి. ఫిజికల్ పరంగా ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది జరిగింది. కానీ ఈ మార్షల్ ఆర్ట్ అనేది నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలు బాగుండొచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఇలాంటి మార్షల్ ఆర్ట్ అనేది ఒక గంటగానే ఏర్పాటు చేసుకుంటే, అంటే చాలా మంది అడుగుతారు ఏంటంటే మాకు ఈ వయసులో మేము చేయొచ్చా, ప్రాక్టీస్ చేయొచ్చా, ఈ మార్షల్ ఆర్ట్ మేము సాధన చేయడానికి మేము అర్హులమా కాదా అంటే. కానీ ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేయడానికి వాళ్ళ వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది జరగడం చాలా ఉత్తమం అండి. అదేవిధంగా ఏంటంటే నిష్ణాతమైన గురువులు తర్వాత వారు శిక్షణ పొందితే చాలా మంచి విషయం అండి. ఇంకో విషయం చెప్పాలంటే ఇలాంటి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఇంకా ముందు ఇంకా సాధించాలని నన్ను చూసి వీళ్ళు కూడా అనమాట బాగా రికార్డ్ సాధించారు. వీళ్ళని చూసి ఇంకా ఇంకా ముందు ముందు ఏంటంటే ఇంకా విద్యార్థులు వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలని ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఏంటంటే వాళ్ళు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది నా చేతుల్లో కూడా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఈ మార్షల్ ఆర్ట్ పరంగా వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ కూడా వస్తుంది అనమాట, క్రమశిక్షణ, అదేవిధంగా మానసిక స్థైర్యం,
అదే విధంగా ఏంటంటే వాళ్ళు ఇటువంటి ఫేస్ ఇటువంటి సమస్యనే వాళ్ళు ఎదుర్కొనే విధంగా ఏంటంటే వాళ్ళు మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని ఏ విధంగానే సరే వాళ్ళు తప్పిదే విధంగా చేసే విధంగా మనం ఏర్పడింది. అదే విధంగా ఏంటంటే అతి చిన్న వయసులో ఏంటంటే ఈయన వరకు 9 సంవత్సరాల వయసులో ఈయన ఏంటంటే గిన్నీస్ బుక్ కార్డు సాధించడం చాలా గొప్ప విషయం అండి. అదే విధంగా ఏమైందంటే 8 క్లాస్ వెళ్తున్న 13 ఇయర్స్ పుష్ప ఏంటంటే తక్కువ వయసులో గర్ల్ అనమాట సాధించడం చిన్న విషయం కాదండి. ఎందుకంటే నెల్లూరులో ఇలాంటి ఖ్యాతి సంపాదించడం చిన్న పిల్లలు అతి చిన్న పిల్లలు ఏంటంటే ఇలాంటి ఖ్యాతిని చేయడం ఏంటంటే గొప్ప విషయం అండి. అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే గురువుని ఇచ్చిన శిష్యుల్లాగా అన్నమాట. అంటే అందరికీ నమస్కారం, నా పేరు పుష్ప, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను మాస్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర శిక్షణ పొందుతున్నాను. అదే విధంగా నేను డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ పాల్గొని ఎన్నో మెడల్స్ పొందాను. అదే విధంగా ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అమెరికాకి మాకు ఛాలెంజ్ గా మేము క్లిక్ చేశాము. అమెరికా 167 మేము 200 చేశాం. మేము వెపన్స్ కూడా సార్ దగ్గర నేర్చుకున్నాం. లాంగ్ షాఫ్ట్, స్టిక్, డబుల్ స్టిక్, సమ్రైస్ వర్డ్.